మూవీకి వెళ్ళాలన్నా కూడా ధైర్యంగా మూవీస్కి వెళ్ళే వాళ్ళు వదిలేస్తారు షాపింగ్ కి వెళ్ళే వాళ్ళు వదిలేస్తారు మీరు గ్రాసరీ షాపింగ్ వెళ్ళారనుకోండి ఒక కిడ్నీ తీసుకెళ్తే మన సరుకులు ఎన్ని ఉన్నాయో చిప్స్ ప్యాకెట్స్ చాక్లెట్స్ అన్నీ ఉంటాయి ఆ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా మీ పిల్లల అల్లరిని హడావిడిని భరించలేకపోతున్నారా మీరు మార్కెట్కి వెళ్తుంటే మీ పిల్లల్ని అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నారా ఎస్ సో ఇలాంటి సమస్యలతో చాలా సఫర్ అవుతున్న పేరెంట్స్ అందరికీ కూడా ముఖ్యంగా మదర్స్కి చాలా చక్కగా ఒక ప్లేజోన్ని మీ ఇంట్లోనే సెటప్ చేసుకోవడానికి అనుకోవచ్చు లేదు అంటే ఒక ప్లేజోన్ని కమర్షియల్గా వర్కౌట్ చేసుకోవాలనుకున్నా కూడా బొమ్మరిల్లు ప్లేజోన్స్ వాళ్ళు చాలా చక్కగా మంచి మెటీరియల్తో ఒక కమర్షియల్ ప్లేజోన్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక మీరు అనుకున్న ప్లేజోన్ మీ ఇంట్లో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అండ్ కమర్షియల్గా వర్కౌట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ప్లేజోన్ వాళ్ళు ఓన్లీ ప్లేజోనే కాకుండా చూసారా ప్లే గ్రౌండ్ డిజైన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఎవరికైతే ప్లేజోన్ ఇలాంటి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకుంటారో వాళ్ళు ఒక యూనిక్ థాట్స్తో అండ్ యూనిక్ డిజైన్స్తో చాలా చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు అండి అంటే పబ్లిక్లో ఒక బజ్ని క్రియేట్ చేస్తూ అంటే లైక్ పిల్లలు ఎలాంటి ఐటమ్స్ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు ఎలాంటి వాటితో ఎక్కువగా ప్లే చేస్తున్నారు అన్ని పల్స్ తెలుసుకొని వాళ్ళైతే చాలా చక్కగా పిల్లలకి కావలసినటువంటి అన్ని ప్లే వాటితో అంటే అన్ని బొమ్మలతో చాలా చక్కగా డిజైన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు కూడా ఇలాంటి ప్లే జోన్ ని పెట్టాలనుకుంటున్నారా సో ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి అప్రోచ్ అయ్యి చాలా చక్కగా మీరు అనుకున్న థాట్స్ని వాళ్ళతో షేర్ చేసుకొని మీరు చాలా చక్కగా బిజినెస్ని స్టార్ట్అప్ చేసుకోవచ్చు you <music> సో నేను చెప్పినట్టు మరి బొమ్మరిలు ప్లే జోన్కి అయితే వచ్చేసాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక స్మాల్ కిడ్లా తయారయ్యాను అనమాట నాకు లోపల ఇంటీరియర్ చాలా చాలా నచ్చింది మనకి ప్లే జోన్ అనగానే చాలా కంజెక్స్టెడ్గా ఏదో మనం పెట్టామన్నట్టు కాకుండా ఇక్కడ ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే స్పేషియస్ మామూలుగా లేదండి అద్భుతంగా ఉంది అండ్ మరి ఈరోజు నాతో పాటు మరి ప్లే జోన్ ఓనర్ అనాలా లేకపోతే సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అనాలా లేకపోతే ఒక మంచి డిజైనర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనాలా ఇవిడికి ఉన్న థాట్స్తో ఏమన్నా నాకైతే తెలియదు ఒకసారి ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుంటాను ఎందుకంటే నేను కూడా ఒక ప్లే జోన్ స్టార్ట్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇంక ఈరోజు హాయ్ అండి హాయ్ మన్యుష ఎలా ఉన్నారు బాగున్నాను మీరు బాగున్నానా చాలా చాలా బాగున్నాను కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళే లోపు చాలా వరకు ఐటమ్స్ తీసుకెళ్లిపోతాను మా ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్ళండి మీ ప్లే జోన్ సెట్ చేస్తా అంటున్నారు కదా మీ ప్లే జోన్ కి క్లయింట్ తగ్గేదే లే ఈ ఎన్విరాన్మెంట్ లో ఉంటే అందరం కిట్స్ అయిపోతాం అంతే బాగుంది నా ప్లే జోన్ కి నేనే లిటరల్లీ నేను చాలా ఫీల్ అవుతుంటానండి మా చిన్నప్పుడు ఇలాంటివి లేకపోయాను మా పిల్లల లక్కీ నాకంటే అని నేను చాలా ఫీల్ అవుతుంటాను అవునా సీరియస్లీ కాదండి అంటే ఈ ప్లే జోన్ ఒకటి స్టార్ట్అప్ చేయాలి మనం ఎంతోమంది బిజినెసెస్ కావాలనుకునే వాళ్ళకి ఒక మంచి కమర్షియల్ డిజైన్స్ అనుకోవచ్చు లేదు అంటే ఇలాంటి థింగ్స్ ఎలా ప్రొవైడ్ చేయొచ్చు అనేది ఒక మంచి కాన్సెప్ట్తో మీరు చాలా చక్కగా ప్రొవైడ్ చేసేస్తున్నారు వాళ్ళకి ఈజీ చేస్తున్నారనమాట థాట్ అంటే ఎక్స్పీరియన్స్ ఇస్ బెస్ట్ టీచర్ అండి నాకు వచ్చిన ఐడియా మొత్తం నా ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు వచ్చిన ఐడియా సో మా బాబుతో చిన్నప్పుడు ఫేస్ చేసిన ఇష్యూస్ అనమాట వాడు సరిగా ఏ బొమ్మని ఎక్కువ రోజులు ఆడేవాడు కాదు ఎప్పుడు కొత్త ప్లేసులు కావాలి కొత్త కొత్త బొమ్మలు కావాలి కొంటాం ఎన్ని ఇంట్లో పెడతాం సో అక్కడి నుంచి రెంటల్ ఏమైనా దొరుకుతుందా అని రీసెర్చ్ చేసి హైదరాబాద్ లో ఫెసిలిటీ లేదు అప్పటికి ఒకళ్ళు ఇద్దరు స్టార్ట్ చేసి కూడా విత్డ్రా అయిపోయారు సో వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అని రీసెర్చ్ చేసి ఆ కాన్సెప్ట్స్ రికవర్ చేయగలమా ఫెయిల్యూర్ రీజన్స్ కూడా డిగ్ అవుట్ చేసి ఆ వే నుంచి బయటపడేలాగా నేను సొంతంగా ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసుకుని స్టార్ట్ చేశాను ప్లేజోన్ స్టార్ట్ చేశాక లైబ్రరీ స్టార్ట్ చేశాక పేరెంట్స్ ఇక్కడే ఆడించండి ప్లే జోన్ కూడా పెట్టండి అని వాళ్ళే ఐడియా ఇచ్చారు లిటరలీ ఓకే ఇక్కడే ఆడించుకునేలాగా ప్లే ఏరియా సెటప్ చేయమని చెప్పారు ఈ టైప్ ఆఫ్ కావాలి ఇలాంటి ఐడియాస్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయ్ లేవు నేను ఎవరితో అడగలేదు సో నేనేం ఆలోచించానంటే ఓకే వాళ్ళని ఎంగేజ్ చేద్దాం కానీ ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అసిస్టెంట్ని అయితే పెట్టలేము సో వాళ్ళు సెల్ఫ్ గైడెడ్గా వాళ్ళలో వాళ్ళు ఆడుకునేలాగా అంటే ఈ గేమ్ తర్వాత ఈ గేమ్కి వెళ్ళాలి అని వాళ్ళకి ఐడియా స్ట్రైక్ అయ్యేలాగా ప్లేజోన్ని డిజైన్ చేద్దాము అని స్టార్ట్ చేశాను ఇనీషియల్గా చాలా చిన్నగా స్టార్ట్ చేశానండి ఒక ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశాను నేను ఆ తర్వాత ఇంకొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తే బాగుంటుంది పిల్లలు ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు అందరూ ఎంగేజ్ అవ్వడానికి సరిపడా యాక్టివిటీస్ లేవు అలా పెంచుకుంటూ వచ్చాను నా ప్లేస్ స్ట్రక్చర్ చూశాక వర్కింగ్ ఉమెన్ ఎవరైతే రిజైన్ చేసి ఇంట్లో ఉంటున్నారో నాలాగే వాళ్ళందరూ ఆలోచించారనమాట మాకు కూడా ఒక ప్లేస్ జోన్ సెటప్ చేయొచ్చు కదా నా మేము ఆ ఏరియా నుంచి రోజు రావాల్సి వస్తుంది మా పిల్లలు ఎంగేజ్ అవుతారు ప్లస్ మాకు బిజినెస్ అవుతుంది అని అడగడం మొదలు పెట్టారు వాళ్ళని ఓన్గా చేసుకోమని నేను చాలా మందికి సలహా ఇచ్చాను మీలాగా మేము ప్రొక్యూర్ చేయలేము కదా మీకు ఆల్రెడీ వెండర్స్ తెలుసు కదా అదేదో మీరే చేసి పెట్టచ్చు కదా అలాంటి సజెషన్ కూడా మళ్ళీ వాళ్ళే ఇచ్చారు నాకు ఓహో ఇదైతే బాగానే ఉంది మనం ఒకళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అండ్ మన క్రియేటివిటీని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుంది కదా అన్నట్టుగా నేను డిజైనింగ్ టేకప్ చేశాను సో అలా 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 డిజైనింగే ఇప్పుడు ప్రైమరీ బిజినెస్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ప్లేజోన్ని డెమోలో రన్ చేస్తున్నా సో ఇక్కడ వచ్చిన పిల్లలు ఏ ఐటమ్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారో అది కంపల్సరీ నెక్స్ట్ డిజైన్లో ఉంటుంది సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ స్లైడ్ పెట్టాను ఈ స్లైడ్ పిల్లలు ఆడట్లేదు అనుకోండి సర్ఫిల్ భయపడుతున్నారు అనుకోండి నెక్స్ట్ డిజైన్లో సర్ఫిల్ ఇవ్వను ఓకే వాళ్ళు భయపడుతున్నారు కదా ఆ ఏజ్ గ్రూప్ సో ఇది అవాయిడ్ చేసి ఇంకో అలా ఆలోచన మార్చుకోవడానికి ఇది నేను ఈ ప్లేస్ అంటే ఒక తో ఇంకొక కి ఇచ్చిన బ్యూటిఫుల్ థాట్స్ ఈ విధంగా కూడా ఉపయోగపడతాయని నేను అసలు నిజానికి ఎవరు చెప్పారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రులు అనే అబద్ధం అండి కదా ఈ రోజు ఇంకో లేడీ బాగా హెల్ప్ చేయగలరు బట్ దే షుడ్ బి అండర్స్టాండింగ్ ఇద్దరికి ఇప్పుడు నేను ఇక్కడ కిడ్స్ ప్లేజోన్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన పేరెంట్స్తో నేను ఇంటరాక్ట్ అవుతాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎలా అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ వాడు అన్నం తినడు ఆడుకోడు లేకపోతే ఫ్రీక్వెంట్గా సిక్ అవుతాడు ఆ బేబీతో వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే సేమ్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు మనం అర్థం చేసుకున్నంత బాగా పెద్దమ్మలు లేదా నాయనమ్మలు అమ్మమ్మలు నువ్వేం పెట్టావో వాడికి ఎందుకు పడట్లేదు అని ముందు వాళ్ళు వేసేస్తారు సో ఏంటంటే నాతో ఫ్రెండ్లీగా షేర్ చేసుకునే వాళ్ళు అలా ఫ్రెండ్లీ డిస్కషన్ లో పేరెంట్స్ ఇప్పుడు ప్లేజోన్ ప్యాకేజెస్ డిజైన్ చేసాం మేము కొత్త ప్లే జోన్ డిజైన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు మా ఏరియాలో డిజైన్ చేయండి మా ఏరియాలో ఫలానా క్లయింట్ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని అడిగారు ఇచ్చాను అలా పేరెంట్స్ డెఫినెట్లీ వాళ్ళు ఖచ్చితంగా లేడీస్ బాగా కోఆర్డినేట్ చేస్తారు ఈ బొమ్మరిల్లు ప్లే చాలా చక్కగా బొమ్మరిల్లు అని పెట్టారు అది ఎవర్ గ్రీన్ అసలు నేను కూడా చాలా బాగుంది ఏంటంటే అంటే మీరు ఇక్కడ నుండి ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే లైక్ ఒక ప్లే జోన్ స్టార్ట్అప్ చేయాలి అంటే మీరు ఎలా అవుట్పుట్స్ ఇస్తారు అంటే మీ థాట్స్ని ఎలా ప్రజెంట్ చేస్తారు మీరు ప్రొవైడ్ చేసే ఐటమ్స్ ఏంటి ఓకే నేను వచ్చేసి ముందు వాళ్ళ ప్లేస్ డిఫైన్ చేసుకున్నాక మేము సైట్ విజిట్కి వెళ్తామండి బేసిక్ కన్సల్టేషన్ ఛార్జ్ చేస్తాం దానికి ఎందుకంటే వన్ డే మేము అటు స్పెండ్ చేస్తాం ఆల్మోస్ట్ సో ఆ సైట్ చూసి అసలు అది ఫీజబుల్ ఏరియా అవునా కదా బిజినెస్కి అనేది ఫస్ట్ డిస్కస్ చేస్తాం ఇఫ్ ఆ ఏరియా బాగుంది బిజినెస్ ప్రాక్సిమిటీ ఉంది అనుకుంటే కనుక అప్పుడు వాళ్ళకి ఆ ఏరియాలో ఎన్ని ఐటమ్స్ పెట్టచ్చు వాళ్ళ ప్లేస్లో ఎన్ని ఐటమ్స్ పెట్టచ్చు ఎంత ఏజ్ గ్రూప్ కవర్ చేయొచ్చు అలాగే వాళ్ళు మినిమం టికెట్ ఛార్జ్ ఎంత పెట్టచ్చు దీనికోసం వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఏ ఐటమ్స్ అందులో ఇంక్లూడ్ అవుతాయి దానికోసం వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాగే మార్కెటింగ్ టిప్స్ బేసిక్ నుంచి ఇస్తాం ఒక సిక్స్ సెవెన్ మంత్స్ దాకా మార్కెటింగ్ గైడెన్స్ కూడా ఇస్తాం లైక్ ఇప్పుడు కమింగ్ ఫాదర్స్ డే లాంటి ఉంటాయి ఈవెంట్స్ ఉంటాయి సో అప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఉంది ఇండిపెండెన్స్ డే ఆఫర్ అనౌన్స్ చేయండి ప్లే జోన్కి విజిట్స్ వస్తాయి మదర్స్ డే ఉంది మదర్స్ డే రోజు ఈ ర ఈ రకమైన ప్రోగ్రామ్ రన్ చేయండి మీకు విజిట్స్ ఎక్కువ వస్తాయి అలా పేరెంట్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది కూడా ఈ రన్ చేసే ప్లే ప్లేజోన్ రన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టిప్స్ ఇస్తాము ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను దీనికి ఏం ఛార్జ్ చేయను మెటీరియల్కి మాత్రం ఛార్జ్ చేస్తాను మెటీరియల్ ఇన్స్టాలేషన్ ఇవి మేము ఛార్జ్ చేస్తాము వాళ్ళకి ఎలాంటి స్ట్రక్చర్ వస్తుంది ఎన్ని యాక్టివిటీస్ వస్తాయి ఇదంతా కూడా చూపిస్తాము అంటే నేనైతే త్రీ డీ ఏమి ఇవ్వట్లేదండి త్రీ డీ అంటే త్రీ డీ డిజైన్ చేయడానికి వాళ్ళు థర్టీ టు ఫిఫ్టీ థౌజండ్ ఛార్జ్ చేస్తున్నారు ఈ ఐటీ వాళ్ళు సో ఫిఫ్టీ థౌజండ్ దాకా కస్టమర్ అమౌంట్ నాది కాదు సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళకి అది వేస్ట్ కదా అనిపిస్తుంది ఈ స్ట్రక్చర్ నడుస్తున్నప్పుడు వర్క్ నడుస్తున్నప్పుడు మీరు ఇప్పుడు కూకట్పల్లిలో మంది రన్నింగ్ డిజైన్ ఉంది అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది స్ట్రక్చర్ తయారవుతున్నప్పుడు మన క్లయింట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ ఈ యాక్టివిటీ వస్తుంది ఇక్కడ ఈ యాక్టివిటీ వస్తుందని సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి చిన్న చిన్ని చేంజెస్ చేస్తాము ఓవరాల్గా అంత మెటీరియల్ అంతా మనమే ఇస్తాం లైక్ వాళ్ళు జస్ట్ లైట్లు ఫ్యాన్లు ఏసీ అవసరమైతే పిఓపి లాంటివి కలర్స్ అవి చేయించుకోవాలి ఇంటీరియర్ మీద వాళ్ళు వర్క్ చేయాలి ప్లే మేము తీసుకెళ్ళి ఇచ్చేసినా పెట్టుకుంటే చాలు ఇంకా సో మ్యామ్ అంటే లైక్ మీరు ప్లేజోన్స్ ఏవైతే డిజైన్స్ అన్ని ఇవ్వడం కానీ చేస్తున్నారు కదా ఇదంతా కూడా మన ఇండియన్ ప్రోడక్ట్ అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయండి థీమ్ బేస్డ్ ప్లేజోన్ ఒకటి ఉంటుంది కస్టమైజ్డ్ ప్లేజోన్స్ ఉంటాయి థీమ్ బేస్డ్ ప్లే జోన్స్ అంటే ఇండియాలో అంత బెటర్ అవుట్పుట్ లేదు సో అవి ఆబ్వియస్లీ ఇంపోర్ట్ చేస్తాం ఇప్పుడు కొందరు ఆక్వా థీమ్ కావాలంటారు లేదా ఇంకేదైనా ఏరోప్లేన్ అని షిప్ అని ఇలా డిఫరెంట్గా అడుగుతారు అలా అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఆ మెటీరియల్ని ఇంపోర్ట్ చేస్తాం అలా కాకుండా నేనైతే ఎక్కువ మందికి మేడ్ ఇన్ ఇండియా ఐటమ్స్తో అయితే కస్టమైజ్డ్ చేసుకోవచ్చు తక్కువ ప్లేస్లో ఎక్కువ ఐటమ్స్ ఎంగేజ్ చేయొచ్చు అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ని కాంపాక్ట్గా సెట్ చేసుకోవచ్చు కాబట్టి ఇవే సజెస్ట్ చేస్తాను మేము చేస్తున్న ప్లేజన్స్ మోస్ట్లీ మేడ్ ఇన్ ఇండియా అండి కొన్ని ఐటమ్స్ అది పార్ట్స్గా తీసుకుంటాం స్పేర్స్గా తీసుకుంటాం తప్ప కంప్లీట్లీ ఫారెన్ ఇంపోర్ట్ అయితే చేయట్లేదు ఈ మధ్యకాలంలో మీకు థీమ్ బేస్డ్ కావాలి అంటే వీ కెన్ గో ఫర్ ఇంపోర్ట్ ఆల్సో మాకు ఇంపోర్ట్ లైసెన్స్ కూడా ఉంది మీకు కావాల్సిన డిజైన్ మేము ఇంపోర్ట్ చేసి మీకు సెటప్ చేసి ఇస్తాము ద వీ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ ఓకే అంటే మీరు విజిట్ చేస్తారు సైట్ని మేము సైట్ విజిట్ చేస్తామండి మస్ట్ అండ్ షుడ్ మేము సైట్ విజిట్ చేయకుండా డిజైన్ ఇస్తే ఎలా ఉంటుందంటే లోతు తెలియకుండా స్విమ్మింగ్ చేసినట్టుగా ఉంటుంది ఆ ఏరియాలో బిజినెస్ అవుతుందా లేదా మనకు తెలియాలి నాకు ఒక స్మాల్ డౌట్ ఏంటంటే మనకి అంటే ప్లే జోన్ ఇంత ఎస్ఎఫ్టీ ఉండాలి అనేది ఏమైనా రిస్ట్రిక్షన్ లేదండి కాకపోతే ఎలా ఆలోచించాలంటే మనం మన పిల్లల్ని అక్కడ వదలగలమా ఇప్పుడు నేను ఒక హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో జోన్ పెట్టగలను మెటీరియల్ నేను అరేంజ్ చేయగలను సెట్ చేసేస్తాను హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఎంతమంది పిల్లలు ఒకేసారి ఆడగలరు మహా అయితే ఐదుగురు ఆరుగురు స్ట్రక్చర్ కింద పైన రెండు ఏరియాస్ ఉన్నాయి కాబట్టి డబల్ అవుతుంది కాబట్టి హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్లేస్ అంటే టూ హండ్రెడ్ వర్క్ ఉంది సో టూ హండ్రెడ్ ప్లే ఏరియాలో ఫైవ్ టు సిక్స్ కిడ్స్కి మించి ఆడలేరు ఫైవ్ సిక్స్ కిడ్స్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఆడినా వచ్చే రెవెన్యూ ఎంత ఆ రెవెన్యూ వాళ్ళకి రెంట్ కట్టుకోవడానికి సరిపోదు మన హైదరాబాద్లో సో సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం హ్యూజ్గానే వెళ్ళాలి లేదు నాకు పాకెట్ మనీ కోసం బిజినెస్ రన్ చేస్తున్నాను అనే టైప్లో నావిగేషన్ కోసము లేదా మా కిడ్స్ ఉన్నారు మా ఇంట్లోనే ఒక చిన్న ప్లేజోన్ కావాలి మాకు ఇప్పుడు ఒక బెడ్రూమ్లో పెట్టవచ్చు పెట్టచ్చండి నాకు యాక్చువల్లీ అలా ఎంక్వైరీస్ కూడా వస్తాయి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఏరియాస్లో నుంచి పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీస్ నుంచి దే విల్ అస్ టు అరేంజ్ స్మాల్ ప్లే జోన్ వాళ్ళ ఇంట్లోనే కిడ్స్ రూమ్లోనే ఒక చిన్న ప్లే జోన్ సెటప్ చేయించుకుంటారు వాళ్ళు అది టూ టు త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు బడ్జెట్లో వచ్చేస్తుంది వాళ్ళకి ఒక వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వాళ్ళ ఒక్క బాయే కదా ఆడుకునేది ఒక బాయ్ ఒక బేబీ మహా అయితే వాళ్ళ గెస్ట్లు వచ్చినా కూడా నలుగురు ఐదుగురు సో వాళ్ళకి సరిపోతుంది కమర్షియల్గా రన్ చేయాలంటే మాత్రం మినిమం ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ స్టార్ట్ చేయమని నేను సలహా ఇస్తాను అలానే మేము చేయమనేం లేదు టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో చేశాము ఏఎస్ రావు నగర్లో చేసాము అది కూడా నడుస్తుంది నడవడానికి కాకపోతే ఫుల్ మార్జిన్ చూడలేము ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ సాలరీ చూడొచ్చు మనం ప్లేజోన్ ప్రాపర్గా రన్ చేయగలిగితే మార్కెట్లోకి వెళ్తే ఒక ఐటీ ప్రొఫెషనల్తో ఈక్వల్ శాలరీ మనం తీసుకోవచ్చు ఈవెన్ వర్కర్స్కి పే చేసేది రెంట్ పే చేసేది కాక అడిషనల్గా కాకపోతే దానికి తగ్గట్టుగానే ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది ఎస్ మనం ఎంత పిండి కొద్ది రొట్టే అంటాం కదా తెలుగులో అదే పద్ధతి మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్స్పెక్టేషన్ డెఫినెట్లీ రీచ్ అవుతుంది సో మరి ఇంకా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి ఎలాంటి సెటప్ కావాలన్నా కూడా ఈ బొమ్మరిల్లు ప్లేజోన్ అని ఒక్కటి జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసినా లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి అడిగినా కూడా చాలా చక్కగా వాళ్ళు అనుకున్న డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తారు కానీ చాలా బాగుందండి అంటే ఒక మంచి బ్యూటిఫుల్ ఐడియా అనేది నిజంగా ఎంతోమంది పిల్లలు హ్యాపీనెస్ని ఇస్తోంది అంటే పిల్లలకే కాదండి నిజం మాట్లాడాలంటే మదర్స్కి చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఫ్రాంక్లీ కిడ్స్ మీరు ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన టీవీ ఛానల్ పెట్టినా ఎంగేజ్ అవుతారండి కానీ టీవీతో పిల్లల్ని ఎంగేజ్ కరెక్ట్ మొబైల్ తో ఎంత వరకు ఇప్పుడు ఈ లాక్ డౌన్ కరెక్ట్ చాలా మందికి ఫోన్లు ఇచ్చేసి ఆ బొమ్మలు చూపించి వాటితో కంపారిజన్ చేస్తే ఈ ప్లేస్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అంటారు నేనైతే అన్నం తినని పిల్లలకి నేను ఒకటే మాట చెప్తానండి మీ పిల్లలు అన్నం తినట్లేదని తల్లిని తలబాదేసుకుంటారు ఒక రెండు గంటలు ప్లేజోన్లో వదిలేయండి వాడు ఫుల్ ఎగిరి ఆడేసి ఆకలి ఆకలి అంటుంటాడు అప్పుడు ఏం పెట్టినా తింటాడు సో వాడు ఆరోగ్యంగా పెరుగుతాడు మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాం పిల్లలు అన్నం తినలేదని ఫ్రస్ట్రేట్ అయ్యే మదర్స్ ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ప్లేజోన్ అలాగే ఇంట్లో సింగిల్ కిడ్ ఉంటారు మన హైదరాబాద్నే కాదు ఇప్పుడు వరల్డ్ లెవెల్ అలా ఉంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరం కూడా రెండో కిడ్ని ధైర్యం చేయలేని పరిస్థితి సో అలాంటి వాళ్ళు సింగిల్గా పెరుగుతున్నారు మా వాళ్ళు అని పక్క ఫ్లాట్ వాళ్ళు ఎదురు ఫ్లాట్ వాళ్ళు ఎవరు చేయొచ్చు ఇంటెన్షనల్ గా కొందరు ఉంటారు అదే ఇక్కడికి తీసుకొస్తే ఎవరో తెలియదు కాబట్టి వాడు గ్రూప్లో ఆడుకుంటాడు సో సోషల్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి షేరింగ్ హ్యాబిట్ పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకుంటాడు అస్సలు పరిచయం లేని మనిషిని ఎలా పలకరించాలి వాళ్ళ దగ్గర మనకు కావాల్సింది ఇప్పుడు మీ చేతిలో ఆ బాల్ ఉంది నాకు కావాలి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి ముందు తడపాటా ఇస్తాను నాకు పరిచయం లేరు తర్వాత అలా కాదు ఒకసారి అడిగి చూద్దాం ఏమంటారు కొడతారా అది ట్రై చేస్తాను మీరు హ్యాపీగా నాకు బాల్ షేర్ చేశారనుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయిపోతారు సో ఈ స్కిల్ ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి మనం ధైర్యంగా అటెంప్ట్ చేయగలం వాళ్ళకి చాలా టైం పడుతుంది ఇప్పుడు మీరు ఫంక్షన్స్కి తీసుకెళ్ళారనుకోండి సింగిల్ కిడ్ అలా ఉన్నవాళ్ళు వాళ్ళు పిల్లలు వేరే వాళ్ళతో పోరా ఆడుకోపోరా పోరా అంటే పోరు ఇక్కడ షేరింగ్కో మాట్లాడడానికి వాళ్ళకి కూడా సబ్జెక్ట్ కాదు వాళ్ళకు కూడా కంటెంట్ కావాలి ఆ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం మనం ఇక్కడ సో వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారు ఎక్కువ మంది దగ్గర ఫ్రెండ్షిప్ కానీ కానీ స్కిల్స్ కానీ నేర్చుకుంటారు కమ్యూనికేషన్ ఒకళ్ళ దగ్గర ఉంటుంది సింగింగ్ ఒకళ్ళ దగ్గర ఉంటుంది టాకెటివ్ స్కిల్స్ కొందరి దగ్గర ఉంటాయి కొందరు అన్ని కలర్స్ షేడ్స్ తో సహా చెప్తారండి పిల్లలు కొందరు పిల్లలు వొకాబులరీ చాలా తక్కువ ఉంటుంది వాడు ఆడుకుంటాడు వెళ్ళిపోతాడు రెండోసారి వచ్చినప్పుడు వీడు ఉన్నాడు అనుకోండి వాడు వీడిని అడుగుతాడు దీన్ని మొన్న ఏదో కలర్ చెప్పావు కదా అది చెప్పు అని అడుగుతాడు వీడు రిజిస్టర్ చేసుకుంటాడు సో హీఈస్ లెర్నింగ్ సంథింగ్ స్కూల్లో అన్ని నేర్చుకోలేనండి కొన్ని సోషల్ మూమెంట్ లోనే నేర్చుకోగలరు అలాంటివన్నీ కూడా ఇలాంటి చోటే అంటే ఈ పర్టికులర్గా ప్లే జోన్కే రమ్మని చెప్పను బట్ ప్లేజోన్ విజిట్ వల్ల ఖచ్చితంగా పిల్లల్లో డిఫరెన్స్ అయితే ఉంటుందండి వాళ్ళకి కూడా ఒక డిఫరెంట్ వరల్డ్ చూసినట్టు ఉంటుంది ఒక ప్లేజోన్ అనేది వాళ్ళ ఒక హ్యాపీనెస్ కానీ లేదు అంటే పిల్లలు నిజంగా ఎంతో మంది యాక్టివ్ గా కొంతమంది ఉంటారు కొంచెం డల్ గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు సో అలాంటి వాళ్ళ దగ్గర చాలా వరకు పిల్లలు చక్కగా నేర్చుకుంటారు నేర్చుకుంటారు ఇంకొకటి ఏంటంటే డల్నెస్ తక్కుతుందండి రిజర్వ్నెస్ అనేది ఈ జనరేషన్ లో చాలా తక్కువ ఉంది మా జనరేషన్ తో పోలిస్తే మీ జనరేషన్ మీ జనరేషన్ తో పోలిస్తే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి రిజర్వ్నెస్ తక్కువే సోషల్ స్కిల్స్ అంటే బాగానే కలిసిపోతారు కొత్త వాళ్ళతో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కొత్త వాళ్ళతో వెళ్ళగానే వీళ్ళు ఫైట్ కి వెళ్ళిపోతుంటారు హైపర్నెస్ ఎక్కువ కదా సో డైరెక్ట్ ఫైట్ కి డిబేట్స్ కి వెళ్ళిపోతుంటారు ఆ బ్యాలెన్సింగ్ ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అనేది సోషల్ స్కిల్స్ అనేవి పబ్లిక్ మూమెంట్ అనేది ఈ ప్లే జోన్స్ వల్లే డెవలప్ అవుతుంది అందుకే నేను మోస్ట్లీ ఎప్పుడు రిఫర్ చేసినా కూడా మా ఎవరైనా నాకు నాగోల్ నుంచి కాల్ చేశారనుకోండి నేను రీసెంట్ గా నాగోల్ లో ఒక ప్లే జోన్ డిజైన్ చేశాను సో డైరెక్ట్ గా అదే చెప్తాను అక్కడ మాదే ఉందండి వెళ్ళండి అంటే బొమ్మరిలే పెట్టారా బొమ్మరీలు క్లయింట్స్ అండి వాళ్ళు కూడా మీరు అక్కడికి వెళ్ళొచ్చు వాళ్ళు కూడా ఇదే చార్జ్ చేస్తారు అక్కడ ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి మీరు వెళ్ళి రండి అని నేనే రిఫర్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు నాగోలు నుంచి ఇక్కడికి వస్తారు కలిసిపోతాడు వాడు ఇంకేం ఆడుకుంటాడు దానికంటే అక్కడ దగ్గరలో ఇంకో గంట ఎక్కువ ఆడతాడు నా క్లయింట్కి బిజినెస్ అవుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకి జర్నీ తగ్గుతుంది పిల్లలు ఎక్కువ మళ్ళీ కొత్త ప్లేస్ జోన్ కదా ఇప్పుడు బొమ్మరీలుకి వచ్చేస్తారు వాళ్ళకి బొమ్మరీలు అలవాటు అయిపోయింది ఇంకో కొత్త ప్లే జోన్ కావాలి వాళ్ళకి చేంజ్ ఉంటుంది ఇలా మ్యూచువల్ బెనిఫిట్ అనమాట నేను వాళ్ళకి షేర్ చేస్తాను వాళ్ళు నాకు షేర్ చేస్తారు లీడ్స్ అలా ఉంటుంది బిజినెస్ నిజంగా చక్కగా మూవీస్ కి వెళ్ళేటప్పుడు నిజంగా పెద్దవాళ్ళు అంటే చూస్తారు కానీ చిన్నపిల్లలు భయాన్ని అవి చూడలేరు సో అలాంటి వాళ్ళు చక్కగా మూవీకి వెళ్ళాలన్నా కూడా ధైర్యంగా విడిచిపెట్టి వెళ్ళొచ్చు అవును మూవీస్ కి వెళ్లే వాళ్ళు వదిలేస్తారు షాపింగ్ కి వెళ్ళే వాళ్ళు వదిలేస్తారు మీరు గ్రాసరీ షాపింగ్ కి వెళ్లారనుకోండి ఒక కిడ్నీ తీసుకెళ్తే మన సరుకులు ఎన్ని ఉన్నాయో చిప్స్ ప్యాకెట్స్ చాక్లెట్స్ ఉంటాయి ఆ కార్ట్ లో వాడిని తీసుకుని గ్రాసరీకి వెళ్ళలేము అలాగనే వాడిని వదిలేము ఎక్కడ వదిలేస్తాము అపార్ట్మెంట్ లో పెట్టి తాళమేసిపోవడానికి వీడు మనం వెళ్ళగానే ఏ స్టవ్ ఆన్ చేస్తాడో ఏ ప్లగ్ లో వేలు పెడతాడో అనే భయం ఉంటుంది అందరూ ఒకేలా ఆలోచించరు కదా పిల్లలు సో అదే మీరు ఇక్కడ వదిలేసి కింద సూపర్ మార్కెట్ ఆ పై సూపర్ మార్కెట్కి వెళ్తున్నారు ఓ వన్ అవర్ ఇక్కడ ప్లేక్ వదిలేండి మీరు ఆ వన్ అవర్ షాపింగ్ చేసుకోండి ప్రశాంతంగా మీరు కావాల్సిన లిస్ట్ అంతా తెచ్చుకుంటారు ఇలాగేస్తున్నాడని సగం సరుకులు కొని సగం మళ్ళీ వెనక హస్బెండ్ ని అనుకుంటుంటారు అది లేదు తెండి ఇది లేదు తెండి అని ఇబ్బంది ఉండదు కదా సో బ్యాలెన్స్డ్ మనం కూడా ముందు రిలాక్స్ అవుతామండి ఓ వన్ అవర్ నన్ను అడిగితే వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా ఒక పర్సనల్ టైం అనేది తగ్గిపోయింది ఈ బికాజ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎంతసేపు మనం ఉన్నప్పుడు మన మా దగ్గర మాతో పాటు మా పిల్లలు ఉంటారు నేను ఆయనతో ఏదైనా షేర్ చేయాలన్నా పిల్లలు ఎలా వింటారో వాళ్ళు ఏం రిసీవ్ చేసుకుంటారో అని నేను ఎక్స్ప్లెయిన్ ఆయనకు చెప్పలేను అలాంటి ప్రైవేట్ టైమ్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కూడా వీ కెన్ లీవ్ ద కిడ్ హియర్ వదిలేసి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్తో గ్యాదరింగ్స్కి వెళ్తారు ఇప్పుడు నలుగురు ఐదుగురు ఫ్యామిలీస్ గెట్ గెట్టుగెదర్ థౌజండ్ ఎస్ఎఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ లో ఐదు జంటలు అంటే పది మంది ఒక్కళ్ళే పిల్లలు వేసుకోండి ఐదుగురు పదిహేను మంది మనుషులు పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఫ్లాట్ లో కూర్చుంటే ఎంత నాయిసీగా ఉంటుంది పిల్లలు ఆగుతారా అదే మీరు ఈ దగ్గరలో ఏ ప్లేస్ ఉందో చూసి ఐదుగురు తెచ్చి ఇక్కడ అనుకోండి మేము గ్రూప్లోకి డిస్కౌంట్ ఇస్తాం సో వాళ్ళు వచ్చి ఇక్కడ వదిలేయచ్చు ప్రశాంతంగా ఈ ఐదుగురు కలిసి వంటే చేసుకోవచ్చు కార్డ్స్ ఆడుకోవచ్చు దేకైనా ఎంజాయ్ టైం కదా సో ఈ ఫ్లెక్సిబిలిటీస్ అన్నీ కూడా జోన్ వల్లే పాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ ఎలా ఉందండి మనం ఆడపిల్లల్ని ధైర్యంగా బయట ఎక్కడా వదిలేయలేము ఆడపిల్లలే కదా మా పిల్లల్ని కూడా అని లేకపోతే ఎత్తుకుపోవడాలు ఏవేవో జరుగుతున్నాయి సో ఇక్కడైతే ఒక కేర్ టేకర్ ఉంటారు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటారు సో టెన్షన్ లెస్ లైఫ్ అండి ఎలాగో అందరికీ ప్రెషర్స్ ఎక్కువైపోయాయి సో కొద్దిపాటి చేంజ్ అన్నా ఇద్దాము అని చిన్న ఆలోచన నాకు వెండర్స్ నుంచి డైరెక్ట్ సప్లై ఎవ్రీ ఇయర్ వాళ్ళు కొత్త కేటలాగ్ ఇవ్వగానే మార్కెట్ రిలీజ్ చేయగానే కేటలాగ్స్ పంపిస్తారు మీ నెక్స్ట్ డిజైన్స్లో ఇవి యాడ్ చేయొచ్చు అని వాళ్ళు సజెస్ట్ చేస్తారు వాళ్ళు సజెస్ట్ చేసిన వాటిలో కూడా నేను మళ్ళీ ఫిల్టర్ చేస్తాను ఎందుకంటే జనరల్గా మన వెండర్స్ అంతా నార్త్ ఇండియా నుంచి ఉన్నారు అవుట్ స్టేషన్స్ నుంచి ఉన్నారు నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్యాటలాగ్స్ కూడా వస్తాయి నాకు అన్ని ఏరియాస్లో పిల్లలు ఒకేలా ఒక ప్రోడక్ట్కి రెస్పాండ్ అవ్వదు సో మన ఇండియన్ సైకాలజీ సౌత్ ఇండియన్ సైకాలజీ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి వీటి కోసం నేను సైకాలజీ మీద ఒక డిప్లొమా కూడా చేశాను అనమాట చైల్డ్ సైకాలజీ మీద సో పిల్లలు ఏది ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయగలరు ఏది ఏ ఐటెం వాళ్ళకి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తుంది అనేది తెలుసుకోవడం కోసం ఐ డిడ్ దాట్ సో అవన్నీ ఆ స్కిల్స్ నేను ఇక్కడ యూజ్ చేసుకుంటానన్నమాట సో దీనివల్ల వాళ్ళకి ఈ టాయ్ వల్ల పిల్లలకి ఏం నేర్పుతున్నాము అందుకే నేను మోస్ట్లీ గన్స్ అలాంటివి మన ప్లేజోన్లో కనపడవు ఎవరైనా పిల్లలు తీసుకొచ్చి వదిలేసిపోతే తప్ప నేను నైంటీ పర్సెంట్ గన్స్ లాంటివి తీసుకున్నాను ఎందుకంటే గన్ నుంచి మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేంత పెద్ద మాటలు మన పిల్లలు ఎవ్వరూ వాడరండి అసలు క్వశ్చన్ లేదు ఇండియాలో డిఫెన్స్ కోసం గన్ పెట్టుకు తిరిగే కల్చర్ మనకి లేదు ఏదన్నా అవసరమైతే మార్షల్ ఆర్ట్స్ నేర్పుతాము అంతేగాని గన్ మనం పిల్లలకి ఇవ్వకూడదు కోర్స్ బట్ గన్ లాంటి టాయ్ నేను ఎంకరేజ్ కూడా చేయను ఎందుకంటే దీనివల్ల పిల్లాడు ఏ నేర్చుకుంటాడని ఫస్ట్ నేను ఆలోచిస్తాను వాడు అవతల వాడిని చంపి సంతోషపడ్డము అనే సైకో నేచర్ మనమే అలవాటు చేస్తున్నాం ఇప్పుడు ఇవాళ ఇన్ని జరుగుతున్నాయి అంటే వీళ్ళంతా పదేళ్ల క్రితం పిల్లలు అండి ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ల పిల్లలు చేస్తున్నాం అంతా వాళ్ళు టీనేజ్లో ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళు చూసిన కల్చర్ వాళ్ళు ఇన్స్పైర్ అయిన కల్చర్ ఇన్స్పిరేషన్ అంటే మేబీ మీడియా అయి ఉండొచ్చు న్యూస్ పేపర్ అయి ఉండొచ్చు వాళ్ళు ఆడిన బొమ్మ అయి ఉండొచ్చు వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంట్ కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ సర్కిల్స్ అయి ఉండొచ్చు సో ఇవన్నీ కూడా మనం ఎనలైజ్ చేయాలి ఒక టాయ్ ఇచ్చేటప్పుడు ఈ టాయ్ వీడికి ఏమైనా నేర్పుతుందా చెడగొడుతుందా చెడగొడుతుందంటే అది ఎంత మంచి వస్తువైనా ఇవ్వద్దండి నేను అందుకే మా బాబు ఇప్పటికే హీజ్ ఫోర్టీన్ ఇప్పటికే తనకు మొబైల్ లేదు అందరు పిల్లలు మొబైల్స్తో ఆడుతున్నారు నాకు మొబైల్ ఇవ్వు అని అడిగేవాడు కూడా నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక నిజమే మూవీ నాకు మొబైల్ అక్కర్లేదు ఐ కెన్ వాచ్ టీవీ ఇఫ్ ఐ వాంట్ అని హీ విల్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ అవర్స్ హీ కెన్ ఎంజాయ్ ఎంజాయ్ టీవీ ఈవెన్ టీవీలో కూడా నేను ఈ షోస్ ఎంటర్టైన్ చేయను పబ్జి గేమ్ వల్ల ఎంతమంది దెబ్బతిన్నారండి మనకు తెలిసిన విషయం ఇలా వైలెన్స్ని ఎంకరేజ్ చేసే గేమ్స్ వైలెన్స్ ని ఇన్స్పైర్ చేసే టాయ్స్ ఇవి ఎందుకండి పిల్లలకి అసలు అది కరెక్ట్ డెసిషన్ కాదు కదా మనం ఇంట్లో మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారని వాళ్ళ పక్కన కూర్చొని ఇరవై నాలుగు గంటలు మనం చూడలేం ఇలాంటి చోట అలాంటి ఐటమ్స్ ఆబ్వియస్లీ ఉండవు కాబట్టి మీరు ప్రశాంతంగా వదిలేయచ్చు అందుకే నేను డిజైన్ చేసే లో కూడా ఇవి పర్టికులర్గా నేను నోట్ చేసుకుంటా ఈ పిల్లలకు కొద్దు అలాగే కిచెన్ లేకపోతే చిన్నపాటి కిచెన్ సెటప్ కానీ హోమ్ సెటప్ కానీ సూపర్ మార్కెట్ సెటప్ కానీ అవి ఇచ్చేటప్పుడు వాళ్ళకి తెలియాలి రేపు సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలియాలి ఫ్యూచర్లో వాళ్ళు అది చేసుకోవాలి కాబట్టి అది వాళ్ళకి స్కిల్ పెరుగుతుంది బేరం చేయడము లేకపోతే పే చేసేటప్పుడు బిల్ అమౌంట్ వచ్చిన సర్కుల్ లిస్టు మనం తీసుకున్న సర్కుల్ లిస్టు టాలీ చేసుకోవడం చాలా సింపుల్ థింగ్ ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు పేరెంట్స్ కానీ మా చిన్నప్పుడు అయితే మేము లిస్ట్ రాసుకొని వెళ్ళేవాళ్ళం మా పేరెంట్స్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు తీసుకున్న తర్వాత అన్నీ వచ్చే లేదా టిక్ చేసుకునేవాళ్ళం ఆ స్కిల్ రావాలి ఇక్కడ అలాంటి గేమో ఒక యాక్టివిటీ మనం ప్రజెంట్ చేసామనుకోండి ప్లేజోన్లో ఫ్యూచర్లో వాళ్ళు మనీ లాస్ అవ్వరు వాళ్ళ సర్వైవల్కి అవి అవసరము అలాగే ఒక హాస్పిటల్కి వెళ్తే మనం ఎలా బిహేవ్ చేయాలి వాడు వస్తూనే హాస్పిటల్ సెటప్లో అర్చుకుంటూ వచ్చేసాడు అనుకోండి వాడికి చెప్పాలి దిస్ ఈజ్ హాస్పిటల్ యూ హ్యావ్ టు బి క్వైట్ అని లోపల ఉన్న కేర్ టేకర్ చెప్తుంది వాళ్ళకి అర్థమవుతుంది అది మనం ఇంట్లో పేరెంట్స్గా నేర్పలేము అందుకని ప్లేజోన్లోకి తీసుకెళ్ళినప్పుడు నేను ఇచ్చే ప్లేజోన్ డిజైన్స్లో అవి పెట్టినప్పుడు వాళ్ళకి చెప్తాను కీప్ సైలెన్స్ హియర్ అని ఒక బోర్డు పెట్టండి నేను ప్లేజోన్లో హాస్పిటల్ సెటప్ పెట్టాను ఆ వెనక మీరు ఒక బోర్డు పెట్టండి బీ సైలెంట్ హాస్పిటల్ చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఆడుతూ నేర్చుకుంటారు కాబట్టి ఖచ్చితంగా గుర్తుంటుంది వాళ్ళకి అది వాళ్ళు ఇంకా రేపు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా వెల్ మేనర్డ్ కిడ్ గా కనబడతారు మీకు ఇవన్నీ కూడా మేము డిజైన్ చేసేటప్పుడు కన్సిడర్ చేసే పాయింట్స్ అనమాట అలాగే ఎక్కువ హాస్పిటల్స్ సరౌండింగ్స్ ఉన్న అలాగే సూపర్ మార్కెట్స్ అవి ఎక్కువ ఉన్న ఏరియా ఎక్కువ రిమోట్ కాలనీ ఆ కాలనీ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే కనీసం ఒక వన్ అవర్ ట్రావెల్ ఉన్న కాలనీస్ ఉంటాయి అక్కడ అవి సజెస్టెడ్ ఏరియాస్ ఫర్ బిజినెస్ అండ్ ఎందుకంటే వాళ్ళకి కిడ్స్ని ఎంగేజ్ చేయడం చాలా కష్టం పాపం వాళ్ళు మెయిన్ రోడ్కి వచ్చి ఆడించలేరు అలాంటి చోట మీరు ఫెసిలిటీ పెడితే మీ ఏరియాకి మీరే సోర్స్ అవుతారు కాబట్టి మీకు బిజినెస్ సక్సెస్ అవుతుంది నెక్స్ట్ ఆ ఏరియా కూడా ఒక ప్లేజోన్ ఉంది అనేది వాళ్ళ ఆ పిల్లల్లో హ్యాపీనెస్ పెంచుతుంది యూఆర్ ఇంట్రెస్టెడ్ నేనైతే చా చాలా వరకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే ఇండిపెండెంట్గా ఆలోచించే లేడీస్ ఉన్నారో అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మా అత్తగారిని అడగాలి అత్తగారి వాళ్ళ అత్తగారిని అడగాలి లేదా మా అమ్మని అడగాలి మా గారి పర్మిషన్ తీసుకోవాలి ఇలాంటి లిమిటేషన్స్ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయాలి ఇంకొకళ్ళకి నేర్పాలి కొంచెం ఇన్స్పైరింగ్గా నేను బ్రతకాలి అనే అంబిషన్ ఓరియంటెడ్ లేడీస్ ఎవరైనా కనుక ఉంటే దే కెన్ హాయిగా స్టార్ట్ చేయొచ్చండి బిజినెస్ మాత్రం ఎందుకంటే మీ కిడ్స్ని మీరు ఎంగేజ్ చేసుకుంటూ ఇప్పుడు మా అబ్బాయి నాతో పాటు ఇక్కడే ఉండేవాడు ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ కాబట్టి హీ ఈజ్ నాట్ స్టేయింగ్ హియర్ టిల్ ఏజ్ ఆఫ్ టెన్ లెవెన్ పిల్లలు ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి హాయిగా ఉంటుంది మీరు మీ బిజినెస్ని రన్ చేసుకుంటూ మీ పిల్లల్ని పెంచుకోవచ్చు మీరు ఏ జాబ్లో కూడా ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండదండి పిల్లల్ని ఒక చోట వదిలేసి మీరు బిజినెస్ మీరు జాబ్ చేసుకోవాలి సపోజ్ మీరు బోటిక్ రన్ చేయొచ్చు ఇంకో బిజినెస్ చేయొచ్చు ఫుడ్ స్టాల్ రన్ చేయొచ్చు బ్రాండ్స్ ఏవైనా చేయొచ్చు ఈవెన్ స్కూలింగ్ మీరు స్కూల్ స్టార్ట్ చేసినా స్కూల్లో పేరెంట్స్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు మీ బాబునో పావనో పక్కన పెట్టాల్సి వస్తుంది ఇక్కడ నాకు అవసరం ఉండదు వాళ్ళు ఎంగేజ్ అయిపోతుంటారు వాళ్ళు ఆల్రెడీ సెల్ఫ్ ఎంగేజ్డ్ కిట్స్ కాబట్టి నేను పేరెంట్స్కి ఫుల్ టైమ్ ఇవ్వగలుగుతున్నాను సో ఈ రకంగా ఇండిపెండెంట్గా మీరు ఏదైనా చేయాలి అనే ఆలోచన ఉండి కొంత ఫైనాన్షియల్గా బెటర్గా ఉన్నాము అనుకుంటే మాత్రం యూ కెన్ ప్రొసీడ్ ప్రస్తుతం మన ఇండియాలో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే లోన్స్ బ్యాంక్ లోన్స్ ఫర్ బిజినెసెస్ అంతా బాగా లేవండి ఇస్తే కనుక నేనే నాలుగు బ్రాంచ్లు పెడతాను అంత సక్సెస్ఫుల్గా ఉంది బిజినెస్ అలా అనమాట అండ్ అంటే మంచి కమర్షియల్ డిజైన్స్తో అండ్ మంచి లోపల సెటప్స్తో పిల్లలకి ఇష్టమైన యాక్టివిటీస్ అదే పిల్లలు ప్రిఫర్ చేసేవి వాళ్ళని పాజిటివ్గా ఎంగేజ్ ఎంగేజ్ చేసేవి అన్ని యాక్టివిటీస్ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇంతకన్నా ఇంకేవి ఒక ప్లే ప్లేజోన్ అవసరం లేదు ప్రతి వాళ్ళు అన్ని ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడు సద్గురు గారు చెప్తారండి తినేవాళ్ళు ఇంట్లో నలుగురు ఉన్నారని వండేవాళ్ళు నలుగురు ఉండరు కదా ఒకళ్ళే వండుతారు మిగిలిన ముగ్గురు తినడానికి మాత్రమే జాయిన్ అవుతారు వాళ్ళు వేరే వాటిలో ఎంగేజ్ అవ్వాలి అయితేనే ఆ తినడానికి ఆ మెతుకులు వస్తాయి అలాగే ఇప్పుడు నేనే స్టార్ట్ చేసుకుంటాను నేనే ప్లేస్ జోన్ డిజైన్ చేసుకుంటాను అంటే యూ కెన్ డూ దట్ బట్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఇప్పుడు మీరు యాక్టివిటీ కొనేటప్పుడు కానీ చూస్ చేసేటప్పుడు కానీ మేబీ నా నాలెడ్జ్ మీకు హెల్ప్ అవుతుంది ఇప్పుడు నేను ఇన్ని ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి జోన్ రన్ చేస్తున్నాను ఈ సెవెన్ ఇయర్స్ నుంచి కూడా పిల్లలు ఎలాంటివి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఏవి తక్కువ ఇష్టపడుతున్నారు అలాగే ఏ ఐటెం తొందరగా డ్యామేజ్ అయిపోతుంది ఏ ఐటెం లాంగ్ రన్ ఉంది ఎందుకంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా ఊరు కూరగా కొత్త కొత్తగా కొనడానికి ఇష్టపడరు సో వాళ్ళకి లాంగ్ రన్ ప్రోడక్ట్స్ ఇవ్వాలి నేను సో ఆ ప్రోడక్ట్ ఇప్పుడు నేను తీసుకున్న ఒక చిన్నపాటి టెంట్ ఉందనుకోండి ఆ టెంట్ త్వరగా డ్యామేజ్ అయింది సో నేను పేరెంట్స్ ఎవరికి అది సజెస్ట్ చేయను ఇండిపెండెంట్ కస్టమర్స్కి సజెస్ట్ చేస్తాను కొందరు ఉంటారు అబ్బా ప్రతిసారి ప్లే కి తీసుకురాము ఇంట్లో ఏదో చిన్నపాటి సెటప్ చేసుకుందాం అనుకుంటున్నాం మీరు సజెస్ట్ చేయండి ఒక థర్టీ ఫిఫ్టీ థౌజండ్ లో అంటే వాళ్ళకి ఇస్తాను వాళ్ళకి ఆ ఐటమ్ ఇస్తాను ఎందుకంటే అక్కడ సింగిల్ సింగిల్ పర్సన్ యూస్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది మల్టిపుల్ పర్సన్స్ యూజ్ చేసేటప్పుడు ఐటమ్ క్వాలిటీ ఒకలా ఉండాలి ఇవన్నీ అందరూ ఇండిపెండెంట్ గా డిసైడ్ చేసుకోలేరు దీనికి ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ అనేది అయితే అవసరం సరే ఎక్స్పర్ట్ రేంజ్ హెల్ప్ నేను ఇస్తానని చెప్పలేకపోయినా బికాజ్ ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ నేను కూడా ఈవెన్ లెర్నర్ స్టేజ్లోనే ఉన్నాను బట్ మీకంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఎవరైతే ప్లే జోన్ డిజైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నా హెల్ప్ అయితే తీసుకోవచ్చండి నేను అంతా కమర్షియల్గా అయితే మనం రన్ చేసి మనం డిజైన్ చేసిన ప్లే జోన్స్ ఏవి కూడా కమర్షియల్గా మీరు బర్డెన్ ఫీల్ అయ్యేంత కాస్ట్ అయితే ఉండవు మినిమం ప్రైజెస్లోనే రన్ చే మనం డిజైన్ చేస్తున్నాము నేను డిజైనింగ్కి ఏం ఛార్జ్ చేయను సైట్ విజిట్కి ఛార్జ్ చేస్తున్నాను అది కూడా మీకు రిఫండబుల్ అంటే మీరు డిజైన్ ఓకే చేసుకొని మా దగ్గరే కనుక డిజైన్ తీసుకొని మేమే మొత్తం సప్లై చేసేటైతే మెటీరియల్ ఆ అమౌంట్ రిఫండ్ చేసేస్తున్నాము అంటే డిస్కౌంట్ లాగా ఇచ్చేస్తాం అనమాట ఇది కూడా ఎందుకు అంటే చాలామంది ఊరికే ఇక్కడ సైట్ ఉంది చూడ్డానికి రండి అక్కడ సైట్ ఉంది చూడ్డానికి రండి అని డేస్ వేస్ట్ చేసేస్తున్నారు సో నేను నా డేని సేవ్ చేసుకోవడం కోసం ఐ పుట్ పుట్టే ఛార్జ్ ఫర్ దట్ అది కూడా నేను మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్కే రిఫండ్ చేసేస్తాను ఇఫ్ దే ఆర్ ఇన్ టూ బిజినెస్ కొందరు ఏంటంటే మనం సెలెక్ట్ చేసిన తర్వాత సైట్ నచ్చక ఆ సైట్ ఓనర్తో ఏదైనా డిస్ప్యూట్ వచ్చి ప్రపోజల్ ఆగిపోతుంది బట్ నేను వెళ్ళడము ఆ సైట్లో డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయడము ఇదంతా అయితే నా ఎఫర్ట్స్ అయితే పట్టాయి అందుకని కన్సల్టేషన్ ఛార్జ్ చేస్తున్నాము ఇది కూడా విత్ ఏ బిట్టర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను స్టార్ట్ చేశాను ఈ ఛార్జ్ చేయడం అంతకు మునుపు ఛార్జెసే దాన్ని కాదు వెళ్ళేదాన్ని వెళ్ళి చూసొచ్చేదాన్ని కొందరు నా ఐడియాస్ తీసుకొని వేరే వెండర్స్ చేత డిజైన్స్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వీటన్నిటి నుంచి నేను నేర్చుకున్నాను అనమాట ఓ ఓకే ఇలా ఫ్రీగా ఏది చేయకూడదు సో వీ షుడ్ సా ఛార్జ్ సంథింగ్ అని ఆలోచించి ఇప్పుడు కన్సల్టేషన్ ఛార్జ్ చేస్తున్నాను జాబ్ చేయలేని పరిస్థితి చాలా మంది ఆడవాళ్ళకు ఉంటుందండి డిఫరెంట్ సిచ్యువేషన్స్ కిడ్స్ కావచ్చు ఇంట్లో ఇన్లాస్ సిక్కని ఇన్లాస్ ఉండొచ్చు పేరెంట్స్ ఇవాళ రేపు అమ్మాయిలు కూడా పేరెంట్స్ని చూసుకోవాల్సి వస్తుంది సో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు వాళ్ళ ప్రెజెన్స్ ఇంట్లో ఇంపార్టెంట్ అనుకున్న లేడీస్ ఇంత చదువుకొని నేను ఖాళీగా ఉండిపోయాను అరే నేను ఇంత చదివాను ఆ కాలేజ్ డేస్లో అంత కష్టపడ్డాను నాకు నైంటీస్ కోరుంది సెవెంటీస్ ఉంది నేనేంటి ఇలా ఉన్నాను అనే డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు ఈ డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ ఎక్కడికి వెళ్తుంది తెలుసా అండి ఏమాత్రం నోర్లేని పిల్లలు వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది అది ఒకనొక సందర్భంలో పిల్లల మీద బయట పడుతుంది పేరెంట్స్ గమనిస్తే అంటే పేరెంట్స్ పేరెంట్స్ నేను చెప్పేది గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్జర్వ్ చేస్తే దే కెన్ అండర్స్టాండ్ అందరూ ఇవాళ రేపు చదువుకుంటున్నారండి మొన్న ఏదో పేపర్లో ఆర్టికల్ కూడా చదివాను నేను పీజీ దాకా అమ్మాయిని పరిగెత్తిస్తారు చదువు చదువు అని పీజీ అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసి నువ్వు ఉద్యోగం మానే ఇంట్లో కూర్చోంటారు అది వాళ్ళ మైండ్ సెట్ పాపం వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతారు అప్పటిదాకా ఫ్రీగా ఉండి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు ఓకే బయటికి ఎంతో దూరం వెళ్ళిపోయి మీ పిల్లలు ఈ బస్సులో ఎక్కి రైళ్లలో ఎక్కి ప్రయాణం చేసి ఉద్యోగాలు చేయడం మీకు ఇష్టం లేదనుకోండి వాళ్ళకి ఇలాంటి వాటిలో సపోర్ట్ చేయండి గ్రాండ్ పేరెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ వాళ్ళు సొంతంగా ఏదైనా సెటప్ పెట్టుకుంటాము ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు చిన్నపాటి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు గూగుల్లో అందరికీ యాక్సెసల్ ఇవాళ రేపు తెలియని ఇన్ఫర్మేషన్ లేదు తెలుసుకోలేనిది లేదు సో ట్రై చేయండి ఎక్స్ప్లోర్ చేయండి మీ ఏరియాలో ఉన్న పిల్లలకి మీ పిల్లల ద్వారా మీరు ఫేవర్ చేయొచ్చు సూపర్ అండి ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ లైట్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఓన్గా ఒక ప్లే జోన్ పెట్టుకోవాలన్నా లేదు అంటే కమర్షియల్ ప్లే జోన్స్ స్టార్ట్అప్ చేయాలనుకున్నా లేదు మా ఇంట్లోనే మా పిల్లల కోసం ఒక రూమ్లో ప్లేజోన్ సెటప్ పెట్టుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు అనుకున్న యాక్టివిటీస్తో మీరు అనుకున్న ప్లే జోన్ని హ్యాపీగా రెడీ చేసేయచ్చు సో ఇంకెందుకు ఆలస్యం పిల్లలందరితో హ్యాపీగా మీ ప్లే జోన్లో మీరు ఆడించేసేయండి థ్యాంక్ యూ